हेलो एवरीवन, अंदरिकी नमस्कारम। वेलकम बैक टू माय चैनल प्रश्नी व्लॉग्स। ई रोज अयితే सिंपल एंड टेस्टी बीरकाय तोक्कु पचड़ी प्रिपेर चेसि चूपिंचबोतुन्नानु। मुंदुगा दानी कोसम ओक कप वरकु बीरकाय तोक्कलु तीसुकुन्नानु। इक्कड इप्पुडु स्टव् पैन ओक कड़ाई पेट्टुकोनि ओक 3-4 टेबल स्पून आयिल वेसुकोंडि। दींट्लो ओक टेबल स्पून शनगपप्पु, ओक टेबल स्पून मिनपप्पु, ओक पाव टेबल स्पून जीलकर्र, 4-5 वेल्लुल्लि रेब्बलु, పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తింటారు దాని తగ్గట్టు వేసుకోవచ్చు, 4-5 వరకు వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ తొక్కలు సన్నగా కట్ చేసేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి బాగా వేగుతాయి. ఈ తొక్కలన్నీ కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 2-3 నిమిషాలైనా బాగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఒక చిన్న టమాటా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని ఇది కూడా బాగా వేయించుకోండి. ఈ రెండు కలిపి బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది రైస్లోకైనా ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని విధంగా ట్రై చేసేయండి.